सीपीआई गुंटूर नगर 24వ महासभा जयप्रदम చేయాలని सीपीआई जिला कार्यदर्शि జంగల అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ నెల 9 10 తేదీలలో గుంటూరు చాకలిగుంటూరు ప్రాంతంలో ఈ సభలు జరుగుతాయని చెప్పారు. కొత్తపేట మల్లేలింగం భవనంలో గురువారం జరిగిన सीपीआई మున్సిపల్ శాఖ మహాసభలో భాగంగా జంగల మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి కోట మాలయాద్రి, ఏటియూసీ జిల్లా కార్యదర్శి బందెల రవికుమార్, అరుణ కుమార్ తైత్రులు పాల్గొన్నారు. भारत कम्युनिस्ट पार्टी ग्राम स्थाई नीचे अखिल भारत स्थाई वरकू महासभ जो अखिल भारत महासभा अक्टोबर 16, 17, 18, 19 तेदी విజయవాడ నగరంలో జరగబోతోంది. అలాగే విశాఖపట్నంలో రాష్ట్ర మహాసభ 26, 27, 28 తేదీల్లో జరగబోతా ఉన్నాయి. గుంటూరు జిల్లా పార్టీ మహాసభ 23, 24 తేదీల్లో రాజధాని తుళ్ళూరులో జరగబోతా ఉంది. అందులో భాగంగా ఈ నెల 9 10 తేదీల్లో గుంటూరు నగరంలోని చాకలగుంట కమ్యూనిస్ట్ బొమ్మల సెంటర్లో మహాసభలు జరగబోతా ఉన్నాయి. ఈ మహాసభలన్నిటిలో కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అనేక జాతీయ స్థాయిలో ఇచ్చే పోరాటాలను జయప్రదం చేయటం ఒక భాగం అయితే, ఈ నగరంలో జిల్లాలో అనేక సంవత్సరాలుగా పేదలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం, అలాగే అమరావతి రాజధాని అక్కడే కొనసాగించాలని జరుగుతున్నటువంటి 900 రోజుల పైపడి సాగుతున్నటువంటి మహోత్సవం ప్రారంభం నుండి నేటి వరకు సిపిఐ తన పాత్రని గర్వించదగినటువంటి రీతిలో చేస్తా ఉంది. ఈ పోరాటాన్ని మరింత పొదరెక్కించడం కోసం గుంటూరులో జరిగే గుంటూరు నగర మహాసభ గాని, తుళ్ళూరులో జరిగే జిల్లా మహాసభలో గాని అమరావతి రాజధాని కొనసాగే వరకు ఉద్యమ రూపాలను వివిధ రూపాల్లో నిర్వహించి ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైనా సరే అమరావతి రాజధాని సాధనే లక్ష్యంగా ఈ మహాసభలు జరగబోతా ఉన్నాయి.